ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఈ వైకాప పార్టీ దౌర్జన్యాలు విపరీతం చేస్తున్న మైదుకూరులో దౌర్జన్యం లేదు, అందరు ప్రశాంతంగా ఉండేది ఇన్ని రోజులు. ఇప్పుడు మున్సిపాలిటీ చైర్మన్ అయిన దగ్గర నుంచి రోజు రోజుకు దౌర్జన్యాలు ఎక్కువ అవుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ షాప్ నెంబర్ 30లో ఉన్నటువంటి ఒక మహిళకు వాళ్ళు కూలి పని చేసుకొని బతికేవాళ్ళు. ప్రభుత్వం ఇచ్చేది బడుగు బలహీన వర్గాలకు బియ్యం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. ఆ సందర్భంగా ఇక్కడ కూలి పని చేసుకున్నటువంటి వెంకటసుబ్బమ్మ అనే మహిళ కూలి పని చేసుకొని సాయంకాలం వచ్చి బియ్యము మాకు ఇవ్వలేదు, ఈ నెల మాకు బియ్యం ఇవ్వండి అని అడిగిన దానికి మిందపడి కొట్టి మేము ఇచ్చేది లేదు, ఇంటి మీదకి వచ్చేసి వాళ్ళు సుమారు 10-12 మంది ఇంటి మీదకి వచ్చి మేము ఇచ్చేది లేదు, మీరేం చేసుకుని చేసుకోపోండి అని మిందపడి కొట్టే సంస్కారము మైదుకులు ఇంతవరకు లేదు. ఇది మొట్టమొదటిసారిగా జరిగింది, ప్రజలందరూ గమనించాలా. ఇంత దౌర్జన్యంగా ఉంటే మంచిది కాదు. బడుగు బలహీన బియ్యం అడిగేదానికి పోతే కొడితే ఇంకా ఎక్కడుంది రాజ్యం? ఇది ఎక్కడికి పోతుంది? ఇది ప్రభుత్వం ఎక్కడ పోతుంది? ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం చేయాలి? ఇంకా ప్రజలు కూడా బయట తిరగకూడదా? అధికారులు ఏం చేస్తున్నారు? ఈ రకంగా జరిగింది చేసి కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎంఆర్ఓ పట్టించుకోరు, కొట్టినారని చెప్పేసి పోలీస్ స్టేషన్ పోతే పోలీసులు పట్టించుకోరు. అంటే వీళ్ళ ప్రవర్తన ఎంతవరకు ఉంది? ఏం అధికారులు రాజకీయము అంత ఏకమై ప్రజలు ఎక్కడ బతకూడదా? ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు ఇవ్వకూడదా? అటువంటి ఇవ్వకుండా టోటల్ క్యాన్సిల్ చేయండి, ఎవరికి ఇవ్వకండి. పథకాలు ఇచ్చినప్పుడు మీరు దోచుకునే కాదు ఇచ్చేది పథకాలు. పథకాలు ఇచ్చేది బడుగు బలహీన వర్గాలకు, కూలి పని చేసుకునే వాళ్ళకు బియ్యం ఇస్తాను. దీన్ని ఇవ్వకుండా చేయడం చాలా కరెక్ట్ కాదు. నేను ఇమీడియట్గా కలెక్టర్ దృష్టి తీసుకుపోతాను. ఇటు ఇక్కడ ఇస్తున్నానండి 30 షాప్ నెంబర్ 30 వ్యక్తి ఎందుకు బియ్యం ఇవ్వడు అనేది నేను కలెక్టర్ దగ్గర తెలుసుకుంటా. ఈ రకంగా మైదుకూరులో ఎవరికే కానీ బియ్యం ఇవ్వకుండా పోతే ఏ డీలర్ కూడా వదిలే ప్రశ్నే ఉండదు, అధికారులు కూడా వదిలే ప్రశ్నే ఉండదు. అధికారులు తెలుసుకోవాలని చెప్పి ఎంఆర్ఓ వారికి మా మాటలు చెప్పేది కాదు. ఎవరైనా వస్తే అయినా వారికి మీద సమాధానం చెప్పి ఎవరైనా అన్యాయం జరిగితే వాళ్ళకు సమాధానం చేసే బాధ్యత అధికారుల మీద ఉంది. ఏమైనా తప్పు జరిగితే పోలీస్ స్టేషన్ పోయి చెప్తే పోలీసులు దాన్ని సర్దిద్దాలా? అది వదిలేసి వీళ్ళ మీద మళ్ళా వీరి మీద కేసు పెట్టవేసి భయభ్రాంతులు చేసేది. ఇది ఎంతవరకు ఉంటుంది? చాలా రోజులు జరగదు, ఇది తొందరలో పతనం అవుతుంది. మంచి పేరు సంపాదించుకోవాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నా. ఇంకోటి వర్షం వచ్చింది, ఎస్ఐ సార్ కూడా అయితే చెప్పినాడు సార్ మాకు. ఇప్పుడు వర్షం వచ్చింది, వర్షం వస్తే వీధుల్లో నీళ్లు నిలబడతాయి. వీధులు నిలబడితే కౌన్సిలర్ గెలిచినటువంటి కౌన్సిలర్లు నీళ్లు నిలబడే అడిగితే వాళ్ళ మీద దౌర్జన్యం, మీ ప్రభుత్వం చేయలేదని. మా ప్రభుత్వంలో ఏమని చేసి నిరూపించండి, మీ అధికారం ఉంది, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. అది ఇచ్చిపెట్టేసి ఎమ్మెల్యే మా ఒప్పకి చెప్తారు ఏమని. తెలుగుదేశం పార్టీ ఉండగా ఎంతో అవినీతి జరిగిందని, అవినీతి జరిగేటప్పుడు కూడా ఎమ్మెల్యేగా మీరే ఉన్నారు, మీరెందుకు ఆ రోజు మీరు ప్రశ్నించరా? ఎందుకు మీరు రిజర్వేషన్ పాస్ చేయాలంటే ఏ వర్క్నైనా కూడా సంతకం చేసేది ఎవరంటే ఎమ్మెల్యే చేసేది. ఎమ్మెల్యే ఆ రోజు మీటింగ్లో ఉంటాడు అంటే ఆ రోజు మీకు తెలియలేదా? ఆ రోజు అవినీతి జరిగిందని, ఈరోజు జరిగింది అవినీతి జరిగిందని ఇవన్నీ ప్రజలు బాగా గమనిస్తున్నారు. ఇదే రకంగా ఎవరికి మైదుకూరు నియోజకవర్గంలో ఎక్కడ కానీ బియ్యం వేయకుండా కార్యకర్తల మీద దౌర్జన్యాలు చేసినా నేను వదిలే ప్రశ్నే లేదని చెప్పి వాళ్ళ మీద ఎంతవరకైనా నేను వాళ్ళకి ఎన్ని ఉంటా, వాళ్ళకి ఆత్మరక్షణగా నేను ఉంటా అని చెప్పి ఎందుకంటే ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు, అంటే ప్రభుత్వం మీద ఉందని వాళ్ళకి అన్యాయం జరిగిందని చెప్పేకపోయినా కూడా వాళ్ళ మీద కేసులు. ఏంది ఎక్కడ పోతుంది అసలు? ప్రశ్నించేవారు ఉండకూడదు ఎవరే కానీ, ప్రశ్నించేవారు ఉంటే వాళ్ళ మీద దౌర్జన్యమా? పోలీస్ అధికారులు ఏం చేస్తున్నారు? అధికారులు లేని వాళ్ళు తొత్తులుగా ఉండకూడదు. అధికారులు ఒకటే చెప్తున్నా, శాశ్వతం ఉండదు, అధికారం అనేది శాశ్వతంగా ఉండదు. మీరు ఎక్కడికైనా అన్యాయం జరగకుండా కాపాడే బాధ్యత అధికారులకు ఉంటుంది. అది వదిలేసి
ఏకపక్షంగా చేస్తున్నారో ఇది మంచి పద్ధతి కాదని చెప్పి వాళ్ళకి హెచ్చరిస్తున్నా. ఇదే రకంగా ఒకసారి ఎక్కడ జరుగుతగినా వాళ్ళు ఎంతవరకు నేను వదలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇంకా ఇక్కడ మన కోఆప్షన్ ఎలక్షన్ జరిగింది. కోఆప్షన్ ఎలక్షన్ జరిగితే మా కౌన్సిలర్ను లోపల పోనీకుండా అడ్డుకుంటారు. మీకు ఏ అధికారం ఇచ్చింది అది పోలీస్ అధికారులకు? ఇది ప్రజాప్రతినిధులు, ప్రజలు గెలిపించేటువంటి కౌన్సిలర్లు, వాళ్ళు లోపల పోతే పోనీకుండా అడ్డగించుకుంటారు. మీరు వన్ సైడ్గా మీరు చేసే కోఆప్షన్ ఎన్నుకుంటారు, మీ ఇష్ట ప్రకారం ఎన్నుకుంటారు. వాళ్ళు ఎన్నుకునే ప్రభుత్వం ఎన్నుకొని అధికారులు ఏం చేస్తారు? అధికారులు లోపల పోలేకుండా అడ్డగిస్తారు. ఇది ఎంతమందికి దుర్మార్గం ఇది? ఈ రకంగా చేసే పద్ధతి కరెక్ట్ కాదు. ఇంకా ఎమ్మెల్యే గారు చెప్తారు అవినీతి జరిగితే ఎంతటికే నేను కూడా మీకు సపోర్ట్ ఉంటాను, మీరు చూపించమని చెప్తాను. నేను ఇప్పుడే చెప్తున్నా ఇక్కడ గజ్జికుంటాని గజ్జితిప్ప దగ్గర రౌడీజం ఏ రకం ఉందని చెప్పి అందరూ ప్రజలు కూడా గమనించాలా. ఎంఆర్ఓ గారు బోర్డు పెట్టిండ్రు ఏమని, ఇది గవర్నమెంట్ భూమి, మీరు ఎవరు దీనిలో దిగకూడదు, దిగుతగిన మీకు పెనాల్ వేసి మన్ను సీజ్ చేస్తామని చెప్పి రాసిండ్రు. అయితే పగులు తీరు నైట్ టైం వచ్చి మన్ను తోలుతారు. అంటే దీంట్లో భాగమై ఎవరికి ఉంది? ఎమ్మెల్యే గారేమో అవినీతి జరిగితే మీరు తీసుకెళ్ళి చూపించండి, మేము ఎంతవరకు ముందుకు పోతామని చెప్తారు. ఇది అవినీతి జరగడం లేదా? ఎమ్మెల్యే దృష్టి తెలియదా? ఇది ఎమ్మెల్యే గారు కూడా భాగం ఉంది దీంట్లో. అంటే ఎమ్మెల్యే ప్రోత్సహిస్తూ ఇక్కడ బియ్యం ఇవ్వకుండా వాళ్లకు బియ్యం ఇవ్వకుండా మీరే దౌర్జన్యం తీసుకుని బియ్యం పంపకం చేయకండి, ఆ తర్వాత అవినీతి ఏమైనా చేసుకోండి, ఎక్కడ మన్ను తోలుకోండి అని ఎమ్మెల్యే గారు ఏమో సలహా ఇచ్చారా? ఎమ్మెల్యే దీనికి సపోర్ట్ చేస్తున్నారా? అంటే ఎమ్మెల్యే గారు కూడా దీనికి భాగం ఉండేట లెక్కలకి. కాబట్టి ప్రజలందరూ మిమ్మల్ని గెలిపించిండ్రు, సంతోషం. గెలిపించినాక ప్రజలకు న్యాయం చేయండి. ఇంత దుర్మార్గంగా ప్రజల మీద దాడి చేసేది సాధించుకోవాల్సిందిగా మేము తెలియజేసుకుంటాము. మా కార్యకర్తలు కాదు, సామాన్య ప్రజలు కూడా ఎక్కడైనా కూడా అన్యాయం జరిగితే మేము ఒప్పుకునే ప్రశ్న లేదు. ఈ విషయంలో ఈరోజు కాదు, ఖచ్చితంగా రేపు కలెక్టర్ దృష్టి తీసుకుపోతా. ఎందుకు పంపకం చేయలేదో ఏం కదని చెప్పి నిరూపిస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఇదే రకంగా మొన్న ఇక్కడనే ఎన్జీటీలో సుమారు ఒక 100 ఎకరాలు ఆక్రమ చేస్తున్నారు. ఇంతకుముందు ఎక్కడ నాగసంపల్లి దగ్గర దాని మీద కూడా మేము కేసులు వేయడం జరిగింది. అది కూడా నేను 9వ తారీఖు హీరింగ్ వచ్చింది. హీరింగ్ వస్తే అధికారులు కూడా ఇంతవరకు మేము దానికి రిపోర్ట్ సబ్మిట్ చేయలేదు, 1 వీక్లో సబ్మిట్ చేస్తామని చెప్పారు. 1 వీక్లో సబ్మిట్ చేయకుంటే వితిన్ 27 తారీఖు ఉంది, ఆ రోజు మేము డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్ ఇస్తామని చెప్పి కూడా ఎన్జీటీలో ఉన్నటువంటి జడ్జి గారు చెప్పడం జరిగింది. ఎవరు తప్పు చేసినా, ఎవరు ఎంతవరకు చేసినా, ఏమైనా డీకేట్ భూములు ఆక్రమించుకొని ఈరోజు మీ చేతిలో పవర్ ఉందని, మీ చేతిలో అధికారం ఉందని, మీ చేతిలో పోలీసులు ఉందని చెప్పి ఆక్రమించుకుంటే కదా, దాన్ని వదిలే ప్రశ్న లేదు. ఎంతవరకైనా మేము ముందుకు పోతామో. ఇప్పటికి ఒకటి ప్రజలు చెప్తున్నా, వీళ్ళు డీకేట్ భూమిని సదును చేసేసి ఎవరికి అమ్మాలని ప్రయత్నం చేస్తున్నారు. అమ్మినా కూడా రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అటువంటి భూములు కూడా మేము క్యాన్సిల్ చేస్తాం. ఖచ్చితంగా డీకేట్ భూములను ఎవరైనా కొనవద్దు. వాళ్ళు చేసినట్టు వాళ్ళ దగ్గర కూడా రేపు మా ప్రభుత్వం వచ్చాక గవర్నమెంట్ మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేస్తాం. కాబట్టి మీరు కూడా అది గమనించాలని చెప్పి నేను ప్రజలు తెలియజేసుకుంటున్నా. ఇటువంటి దౌర్జన్యము మైదుకూరులో ఎప్పుడు జరగలేదు, ఈ రోజు నుంచి మొదలైంది. అంటే ఎంత దుర్మార్గంగా ప్రజలు గమనించాలా. ఈ అరికట్టాలంటే ప్రజలు తిరగబడాలా. తిరగబడే కాలం వస్తే తొందరగా ఎమ్మెల్యే గారు కూడా తెలుసుకోవాలా, తెలుసుకొని ఎవరెవరు తప్పు చేస్తారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా. అది వదిలేసి అధికారులు కూడా ఏకపక్షం చేస్తున్నారు, వారిని కూడా వదిలే ప్రశ్న లేదని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేసుకుంటున్నా. ఈమెకు జరిగినటువంటి అన్యాయాన్ని ఖచ్చితంగా కలెక్టర్ దృష్టి తీసుకుపోతాము. వారికి ఎందుకు ఇవ్వరో, ఎందుకు ఇవ్వలేదో, 30 షాప్ నెంబర్స్ 30 ఏ రకంగా పంపకం చేస్తారో మేము కూడా చూస్తామని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేసుకుంటూ అందరికీ సక్రమంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకందరికీ కూడా ఎక్కడైనా అన్యాయం జరగకుండా బియ్యం పంపకంగా చేయాలని చెప్పి తెలియజేసుకుంటాను. ఎక్కడైనా ఒక సమస్య వచ్చినా వారికి ఇదే రకంగా మేము ఎదుర్కొని కలెక్టర్ దృష్టి తీసుకుపోయి వారికి న్యాయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.